మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు కాలనీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై వైకాపా నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి చేరాయి. సోమవారం ఉదయం అత్యంత రద్దీగా ఉన్న నెహ్రూ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పక్కనే వైకాపా నేతలు కొట్టుకున్నారు. వైకాపా కొత్త చెరువు టౌన్ కన్వీనర్ వడ్డే ముద్దల భాస్కర్, వైకాపా నేత బూయ ఎల్లప్ప మధ్య ఇళ్ల పట్టాల స్థల సమస్యపై నెలకొన్న విభేదం కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది. ప్రభుత్వ అనుమతి లేకుండా భాస్కర్ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టడాన్ని ఎల్లప్ప మరికొందరు తహసీల్దార్కు ఇటీవల ఫిర్యాదు చేశారు. తాను ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదని భాస్కర్ అంటున్నాడు. గత 4 రోజులుగా ఈ సమస్య జరుగుతూనే వచ్చింది. సోమవారం ఉదయం ఎల్లప్ప భాస్కర్ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడడంతో మాటామాటా పెరిగి కొట్టుకున్నారు. ఘర్షణ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న పలువురు వైసీపీ నాయకులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువర్గాలను విడిపించారు. మండల కేంద్రమైన కొత్త చెరువులో వైకాపా నాయకుల తీరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సైతం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. బహిరంగంగానే ఇరువర్గాలు కొట్టుకోవడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని వైకాపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చెరువులో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో పలుకుబడి ఉన్న వారికి మంచి ఫ్లాట్లు ఇచ్చి మిగిలిన వారికి ఎక్కడో కొండగుట్టల్లో ఇచ్చారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త చెరువులో లేని వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సైతం జగనన్న కాలనీలో ఫ్లాట్లు పొందారని, అంతేకాకుండా ఒకే కుటుంబానికి చెందిన వారికి సైతం 2 నుంచి 3 ఫ్లాట్లు తీసుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా అత్యంత రద్దీగా ఉన్న కొత్త చెరువులో వైకాపా నేతలు ఘర్షణ పడటం పార్టీ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.